హాయ్ హలో, వెల్కమ్ టు థర్డ్ అబాబ్. ఈ స్మార్ట్ యుగంలో చాలామంది యువత అలసత్వంతో పనుల హడావిడిలో ఉదయాన్నే టిఫిన్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే రాత్రులు కూడా చాలా లేటుగా భోజనం చేస్తున్నారు. అయితే ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండడం, లేట్ నైట్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్, ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చినవి పొద్దున్నే టిఫిన్ కింద తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై ఇలా ఉదయం టిఫిన్ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. ఇలా రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ల వయసున్న 113 మంది హార్ట్ పేషెంట్స్ ను పరీక్షించిన సైంటిస్టులు వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో టిఫిన్ తినని వారు 58% ఉండగా, రాత్రిపూట భోజనం లేటుగా చేసేవారు 51% మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడు అలవాట్లు కలిగిన వారు 48% మంది ఉన్నారు. అంతేకాకుండా వీళ్లే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని కూడా స్పష్టమైంది. దీంతో ప్రజలు ఇప్పటికైనా తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, బ్రేక్ఫాస్ట్లు తినడం అలవాటు చేసుకోవాలని, అలాగే రాత్రిపూట కూడా భోజనం త్వరగా చేసేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక టిఫిన్ కింద పాలు, బ్రెడ్, చపాతీ లాంటివి తీసుకుంటే మంచిదని వాళ్ళు సూచిస్తున్నారు.